వెపన్ సప్లై చేస్తున్న గ్యాంగ్ ని పట్టుకోవాలని ఇంట్రగేట్ చేస్తుంటే ఈ లేడీని తీసుకొచ్చారు. దీనికి ఆ గ్యాంగ్ కి సంబంధం ఏంటి సార్? ఉంది. ఇది ఆ గ్యాంగ్ పెంపుడి చిలక. దీనికి నొక్కు నొక్కితే ఆ గ్యాంగ్ కి మడతే. మడత పెట్టడానికి నేనేమి పట్టుసారిని కాదు, పటాస్ బామ్ నా చూపుపడ ఏరియా మటాష్. రే అయ్యగారి గురించి నీకు తెలియదు. పోరా కుయ్యా, నాకు తెలియని ఆఫీసరా, వచ్చినట్టుగానే బయటికి ఎగిరిపోతా. ఇలాంటి వాళ్ళు ఎంత మందిని చూసుంటారు, నిజం చెప్తే ప్రాణాలతో బయటపడతావు, లేదంటే నీ చిలక పైకి ఎగిరిపోతుంది. ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నారు? రమ్మన్నందుకే ఎందుకు అమ్మా? చూస్తుంటే నన్నే షూట్ చేసేలా ఉన్నావే. పది మందిని ఎన్కౌంటర్ చేసి ఏమీ తెలియనట్టు ఎంత కామ్గా ఉన్నావురా. నువ్వు చంపింది ఎవరినో తెలుసా?
స్టేట్ లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి వెపన్ సప్లై చేసేవాళ్ళని. వాళ్ళను చేజ్ చేసినప్పుడు నీకు ఏదైనా అయ్యుంటే? నేను భయపడేది ఒక డిఐజీగా కాదు, ఒక తండ్రిగా. ఏమవుతుందో అన్న భయం నాకు లేదు. ఏదైనా అయితే ఎక్కడ డ్యూటీ మిస్ అవుతానన్నదే నా భయం. నేను మాట్లాడేది ఓ కొడుగ్గా కాదు, ఒక ఇన్స్పెక్టర్గా. అయినా సిటీలో ఇంతమంది పోలీసులు ఉండగా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ అన్ని నీకెందుకు చెప్పు? స్పెషల్ ఆపరేషన్ పేరుతో 100 మందిని ట్రైన్అప్ చేసి మీరు చేసే పని నేనొక్కడనే చేస్తే తప్ప? వాళ్ళు 100 మంది, నువ్వు ఒక్కడివి. వాళ్ళు చేసే పనిని నువ్వు ఒక్కడివి చేస్తే నీకేదైనా అవుతుందేమోననిరా నా భయమంతా. నన్ను వదిలేయండి. వాళ్ళ వల్ల ఎంతమంది చనిపోయారో, ఎంతమంది హ్యాండిక్యాప్డ్ అయ్యారో గుర్తుండుంటే మీరు ఇలా మాట్లాడేవారు కాదు. సారీ, ఈ ఎక్స్ప్లనేషన్ ఒక డిఐజీ కాదు, ఒక తండ్రి. చాలా మొండిగా తయారయ్యావు. అలా పెంచింది మీరే. నువ్వే సపోర్ట్తో ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నిన్ను మార్చడం నా వల్ల కాదురా. నీ దూకుడికి అడ్డు వేయాలంటే నీకు పెళ్లి చేయాల్సిందే. వదలవు కదా, నిండు. ఇదిగోమ్మా చూడు. హ్యాపీనా? గుడ్ గుడ్. బై మమ్మీ. I'm aiming high, higher than the highest level. Phase one, phase two, phase three. World Cup is open and local cup can be a tokala build up. Where are you going? చూసాడనరా, భయపడకండి, ఏం కాలేదు. థాంక్స్ బాబు, వెల్ డన్. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. ఆవిడ్ని కాపాడా బాగుంది. మరి మన సంగతి ఏంటి? ఏంటి, ప్రేమించుకొని బోరు కొట్టేసింది, ఇక పెళ్లి చేసుకుందాం అనేసుకొని ఏంటి అని ఇంత సింపుల్గా అడుగుతాడేంటండి వీడు? వీళ్ళిద్దరూ బావా మరదలు. వీడి బుద్ధి క్లాసు, కానీ బాడీ లాంగ్వేజ్ నుండి బిహేవియర్ దాకా అంతా మాసం. అదే వీళ్ళ మామకు నచ్చింది. పెద్దోళ్ళకి నచ్చలేదంటే మన యూత్ ఒప్పుకుంటుందా? అందుకే ఒక మంచి రోజు చూసుకొని. అదేం ప్రశ్న? ఇంటి నుండి లేచిపోయారు. అరే, మంచి రోజని మీరు ఫిక్స్ అయిపోతే ఎలా? చూడండి ఏం జరుగుతుందో. రా, చెప్తాను రా. ఇదొకటి ఎప్పుడు అడ్డుపడుతూ ఉంటుంది. నేనెవరో చెప్పాలంట. మలికా, మలికా, ఏంటలా? హాయ్ డాక్టర్.